నమస్కారం. ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్ల కల్లపాలెం మండలాల్లో భక్తజన కోటితో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు. చింతాయపురంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వేగేసిన నరేంద్ర వర్మ. కల్లపాలెం ప్రగతి ఒక అడుగు ముందుకి, రెండడుగులు వెనక్కి. ఫైళ్లకే పరిమితమైన నిర్మాణాలు, వెక్కిరిస్తున్న మట్టి రోడ్లు, పట్టించుకోని పాలకులు అధికారులు. ముస్లిం సోదరులకు నదరానా, ఆంధ్రప్రదేశ్లో అద్భుత పథకాల రూపకల్పన. ఈ నెల 14 జరిగే ఆత్మీయ సమ్మేళనంను జయప్రదం చేయండి. మతతత్వ బీజేపీని ఓడించండి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. కర్ణాటక తెలుగు ఓటర్లకు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి విజ్ఞప్తి. పసిమొగ్గలపై పశువాంచ, కారకులను కఠినంగా శిక్షించాలి. బాపట్లలో ఎస్ఎఫ్ఐ నిరసన ప్రదర్శన. బాపట్లలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ మారుతి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి దేవస్థానం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అశేషంగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంజనీదేవి కుమారుడవు, వాయుదేవుని అంశలో పుట్టినావు. పవన కుమారుడనే పేరు పొందిన పావనమూర్తుడవు, పరిపూర్ణ రూపుడవు. జ్ఞానానికి సుగుణాలకు నువ్వు సముద్రము వంటి వాడవు. మూడు లోకాలకు వెలుగును పంచే తేజోమయుడవు, కాంతి తేజోమయుడవు. బుద్ధిని విద్యను ఇచ్చువాడవే, బలమును ఒసగి బలపరచువాడవే. మా నీచపు కోరికలను తుంచువాడవే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము. రాముని పాదలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. జన్మించావు కేసరి తనయ ఆంజనేయ, గొప్ప తేజస్సుగా ప్రకాశించే రూపం నీదయ, దివ్య రూపం నీదయ. సప్త సముద్రాలు దాటి బాపట్ల పట్టణంలో వెంకటేశ్వర ఉన్న శ్రీ సువర్చుల సమేత ప్రభుత్వ స్వామివారి 69వ వార్షిక హనుమ జయంతి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి కాలంలో సూత ఫలాలతో కూడినటువంటి సింధూర అర్చన, అనంతరం నాగవేణి అర్చన జరిగింది. మరికొద్ది సేపట్లో సింహవాహనంపై నగరోత్సవం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం స్వామివారు ఒంటి వాహనంపై నగరోత్సవం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటల నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రేపు సాయంత్రం స్వామివారు వాహనంపై నగరోత్సవం జరుగుతుంది. కల్లపాలెం పంచాయతీ ప్రగతి ఒక అడుగు ముందుకి, రెండు అడుగులు వెనక్కి. ఫైళ్లకే పరిమితమైన భవన నిర్మాణాలు, వెక్కిరిస్తున్న మట్టి రోడ్లు, పట్టించుకోని పాలకులు అధికారులు. పేరుకే మేజర్ పంచాయతీ, ఆచరణలో మాత్రం ఎక్కడుంది పురోగతి? మరువకుమా నేస్తమా,
నన్ను మరువకుమా మరువకుమానేస్తమా నన్ను మరువకుమా. కళ్ళపాలెం పంచాయతీ ప్రగతి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కిలా ఉంది. అసలైన సమస్యలు అనాదిగా పట్టి పీడిస్తున్నా వాటిపై ఏమాత్రం పాలకులకు శ్రద్ధ లేకుండా పోయింది. కళ్ళపాలెం మండలం ఒక మోడల్ మండలంగా గుర్తించారు. ఈ మండలంలోని అతిపెద్ద మేజర్ పంచాయతీగా ఉన్న కళ్ళపాలెం చాలా రంగాలు ఇప్పుడు వెనుకబడి ఉంది. కళ్ళపాలెం మేజర్ పంచాయతీలో 14,000 జనాభా ఉన్నారు. 3,504 గృహాలు ఉన్నాయి. వివిధ పన్నుల రూపేణా 40 లక్షల పైచిలుకు ఈ పంచాయతీకి సమకూరుతుంది. కళ్ళపాలెం పంచాయతీ పరిధిలో కొత్త ఊరు, పాత ఊరు, యాదవపాలెం, రాజులపాలెం, గౌడపాలెం, అగ్రహారం, బసవతార కాలనీ, ఇందిరానగర్, రాజీవ్ నగర్, బొద్దుకూరి మాలపల్లి విస్తరించి ఉన్నాయి. బాపట్ల నియోజకవర్గంలోని 59 పంచాయతీల్లో అతిపెద్ద మేజర్ పంచాయతీ కళ్ళపాలెం. కళ్ళపాలెం మండలంలో మేజర్గా కళ్ళపాలెము, ఏట్రవారిపాలెము, పాతనందాయపాలెము, కొత్తనందాయపాలెము, నలమోతువారిపాలెము ఈ 5 పంచాయతీలు కలిపి నగర పంచాయతీ చేయడానికి గవర్నమెంట్ వారు ఆలోచిస్తున్నారని సమాచారం ఉందండి. ఇది కానీ జరిగితే కళ్ళపాలెంకి రూపురేఖలు మారి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దీనికోసమని గవర్నమెంట్ కొంత సైట్ కోసం, గవర్నమెంట్ సైట్ కోసం చూస్తుంది. దాన్ని కానీ ఎంఆర్ఓ గారు పంచాయతీ కానీ కేటాయిస్తే దాంట్లో శ్రీశక్తి భవనం ఒకటి, అగ్రికల్చర్ ఆఫీస్ ఒకటి, ఆక్వా టెస్టింగ్ ప్రాన్ కల్చర్ ఆక్వా టెస్టింగ్ ల్యాబ్ కూడా కట్టడానికి గవర్నమెంట్ వారు ముందుకు వచ్చున్నారు. కాబట్టి మనము ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వస్తే కళ్ళపాలెంకి మంచి పురోభివృద్ధి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. పంచాయతీకి ఆదాయం ఉంది, దానిని వినియోగించుకునే అవకాశాలు ఉన్నా వాటిపై శ్రద్ధ లేకుండా పోయింది. ఈ పంచాయతీ పరిధిలో నిర్మాణానికి నోచుకొని మట్టి రోడ్లు వెక్కిరిస్తున్నాయి. మొత్తం 89 సిమెంట్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. దీని మీద పట్టించుకునే వారే లేరు. రమారమి 6 కిలోమీటర్ల మేర ఈ పంచాయతీ పరిధిలో సిమెంట్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు శిథిలమైపోయింది. ఈ ట్యాంకు కింద ఉన్న చెరువు ప్రజల అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేకపోతుంది. ఫలితంగా తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వేసవి కాలంలో అయితే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ పంచాయతీ పరిధిలోని దండుబాట రోడ్డు మరమ్మత్తును పూర్తిగా వదిలేశారు. బాపట్ల నుండి వచ్చేవారు మండల కేంద్రానికి సులువుగా చేరేందుకు దండుబాటపై ప్రయాణం చేస్తుంటారు. దీనిపై అనేకసార్లు మొరపెట్టుకున్న ఫలితం మాత్రం శూన్యం. రాత్రి సమయాల్లో ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటే జనం భయపడుతున్నారు. దీనికి తోడు ఇక్కడ వీధి దీపాలు లేకుండా పోవటం పెద్ద సమస్యగా ఉంది. దాదాపు 20 లక్షల రూపాయల వరకు దండుబాట అభివృద్ధికి వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు పంచాయతీలు అనేక తారు రోడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. ఏంటంటే ఉదయం బాగా దూరం ఉన్న వాళ్ళకి ఎక్కువ నీళ్ళు రావట్లేదు అని చెప్పి కారణం ఏంటంటే మోటార్లు వాడుతున్నారు. మోటార్లు వాడటం వలన బాగా లాస్ట్ ఉన్న వాళ్ళకి నీళ్ళు చాలట్లేదు అని చెప్పి అంటున్నారు. అదే 6 to 7 వరకు కరెంట్ కానీ తీగా ఇచ్చగలిగితే అందరికీ అందగలుగుతాయి. దాని 1 అవర్ 150,000 లీటర్లు వదులుతాం డైలీ. ఆ రన్నింగ్లో మళ్ళీ సొంపలో నీరు కూడా దాదాపుగా 30,000-40,000 సొంపలో ఉండాలి కూడా ఎక్కిస్తాం. రన్నింగ్లో పెడతాం ఆ గంట సేపు నీరు కూడా రాగలుగుతాయి. ఈ లోపు మేము బోర్ కూడా లైన్ చేస్తున్నాం. ఈరోజు కొద్దిగా ప్రాబ్లం ఉంటే ఈరోజు కంప్లీట్ చేసేస్తే అది కూడా రేపటి నుంచి అది కూడా ఓపెన్ చేస్తాం. అంతర్గతంగా ఇంతకుముందు నిర్మించినటువంటి తారు రోడ్లు ఏవైతే ఉన్నాయో కళ్ళపాలెం గ్రామ పంచాయతీలో వాటన్నింటినీ రిపేరింగ్ ద్వారా రిపేరింగ్ చేసి మళ్ళీ రోడ్లు శుభ్రం చేయడానికి ఒక ఎస్టిమేషన్స్ తయారు చేసుకోబోతా ఉన్నాం. అట్లాగే 84 రోడ్లు సుమారు 6 కిలోమీటర్లు పొడవున ఇంకా అంతర్గత రోడ్లు కళ్ళపాలెం గ్రామ పంచాయతీలో నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ అన్నం సతీష్ బాబు గారి సహకారంతో త్వరలో వాటన్నిటికీ ఎస్టిమేషన్లు వేయించేసి ఆయన గౌరవ ఎమ్మెల్సీ గారు వివిధ గ్రాంట్లు ఖచ్చితంగా కళ్ళపాలెంకి ఇస్తామని అన్నారు. వారి సహకారంతో అతి త్వరలో కళ్ళపాలెంలో సంపూర్ణంగా
సిమెంట్ రోడ్లు నిర్మించడానికి చర్యలు గ్రామ పంచాయతీ తీసుకుంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో కళ్ళపాలెంలో డ్రైనేజీ సమస్య, ఇంత పెద్ద పంచాయతీకి డ్రైనేజీ అనేది అసలు ఏమాత్రం లేకపోవటం వల్ల అందరూ కూడాను పక్కన ఉన్నటువంటి ఇసుక ఛానల్లోకి డ్రైనేజ్ పెట్టడం, దాని ద్వారా కొన్ని సమస్యలు ఉద్భవిస్తూ ఉన్నాయి. అయితే అక్రమాలు, రోడ్డు పక్కన ఉన్నటువంటి అక్రమాలు ఇవన్నీ కూడాను ఈ డ్రైనేజ్ వ్యవస్థకి ప్రతిబంధకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి అండర్ డ్రైనేజ్ స్కీమ్లో గౌరవ ఎమ్మెల్సీ గారు కర్లపాలెంకు ఉన్నటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కర్లపాలెం ఆ స్కీమ్లో చేరేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి దానికి కూడా టెండర్స్ దశలో ఉన్నాయని చెప్పేసి నూతన పంచాయతీ కార్యాలయం ఓపెన్ చేసేటప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలో ఈ డ్రైనేజ్ సమస్య కూడా తీరుతుంది. తర్వాత స్ట్రీట్ లైట్స్ కూడాను బాగా ఓల్డ్ అవ్వటం వల్ల కొన్ని చోట్ల సమస్యలు తలెత్తా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఎల్ఈడి లైట్లు వచ్చేలాగా సిఎఫ్ఎల్ సెట్లు కొత్త తెప్పించేసి విద్యుత్ స్ట్రీట్ లైట్ కనెక్షన్, స్ట్రీట్ లైట్స్ విషయంలో కూడాను గ్రామ పంచాయతీలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికి పూర్తిగా గ్రామ పంచాయతీ ప్రణాళిక బద్ధకంగా ముందుకెళ్తా ఉన్నాం. నన్ను మరువకుమా ఈ పంచాయతీలో ప్రధాన సమస్యగా ఉన్న లంక ఛానల్పై అనాదిగా రైతుల అభ్యర్థన అరణ్య రోదరగానే మిగిలింది. ఈ ఛానల్ ద్వారా కొన్ని వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే ఇళ్లలోని మురుగునీటిని, చెత్త చెదారాన్ని ఈ ఛానల్లో పారేస్తున్నారు. దీంతో ఈ ఛానల్ పూడిపోవడంతో ప్రతి ఏటా రైతులు శ్రమదానం చేసుకోవటమే సరిపోతుంది. ఈ పంచాయతీలో ఇదొక ప్రధాన సమస్య. మండల కేంద్రంలోని ఈ పంచాయతీలో స్థల సమస్యతో స్త్రీశక్తి భవనం ముందు కదలటం లేదు. 14 పంచాయతీలకు కేంద్రంగా ఉన్న కళ్ళపాలెంలో వ్యవసాయ శాఖ కార్యాలయం లేదు. గాలికుంటు వ్యాధి సోకినట్లు కొన్ని దశాబ్దాల తరబడి శిథిలమై ఇక్కడి పశువైద్యశాల వెక్కిరిస్తుంది. దీన్ని పట్టించుకునే వారే లేరు. గృహ నిర్మాణానికి సంబంధించి ఏఈ కార్యాలయం కూడా కళ్ళపాలెంలో ఏర్పాటు చేయలేదు. పాడి పరిశ్రమ దినదినాభి చెందుతున్న కళ్ళపాలెంలో పశు వైద్యశాల లేకపోవటం శోచనీయం. దీంతోపాటు కళ్ళపాలెంలో ఆక్వా ల్యాబ్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఒకటి ఉంది. అయితే నేటికి నెరవేరలేదు. డంపింగ్ యార్డు లేకపోవడంతో ఇక్కడ అనేక విధాలుగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం డంపింగ్ యార్డు ఉన్న ప్రాంతంలో నిర్మిస్తున్న అంబేద్కర్ భవనం నిధులు లేక మూలనపడి మూలుగుతుంది. పంచాయతీ నడిబొడ్డున ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించకపోవటం ప్రధాన లోపంగా కనిపిస్తుంది. అందమైన విశాలమైన బస్ స్టేషన్ ఉన్నా అది కాస్త ఆటో స్టాండ్గా మారిపోయింది. దీంతో బస్సులు నిలబడే అవకాశం లేకుండా పోయింది. మరి డంపింగ్ యార్డ్ కోసం మరి మన దండుబాటలో మరి ఒక చెరువు ఉన్నది, దాన్ని పూడ్చేశారు. పూడ్చి దాంట్లో 40 సెంట్లు మరి పిండాల మరి దిబ్బంటారు, పిండాల చెరువు అంటారు. దాంట్లో 40 సెంట్లు మరి డంపింగ్ యార్డ్ కోసం కేటాయించడం జరిగింది. 22 సెంట్లు బ్రాహ్మణ శ్మశానం కోసం కేటాయించడం జరిగింది. అలాగే పశువుల హాస్పిటల్ కోసం మరి బంధిన దొడ్డు ఉన్నది, మరి మన దండుబాటులోని ఒక 5 సెంట్లు బంధిన దొడ్డు ఉండేది గతంలో, దాన్ని పశువుల హాస్పిటల్ కోసం మనం కేటాయించడం జరిగింది. అలాగే మరి పరిశుభ్రమైన మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం మీద మరి ప్రతి ఒక్కరు కూడా మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశం మీద గవర్నమెంట్ ఒక 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వచ్చింది. దాని నిమిత్తం మదర్ ప్లాంట్ కోసం మనం కొత్త నందాయపాలెంలో ఒక 20 సెంట్లు భూమిని మరి మన సప్లై కావాలి. అంటే మనకి మంచినీళ్ళు వస్తాయి, ఇది చేలకు మంచినీళ్ళు వస్తాయి. ఆ మంచినీళ్ళు వచ్చే కాలువ పక్కనే కేటాయించడం జరిగింది. దానికి మరి ప్రతిపాదనలు కూడా మరి పంపడం జరిగింది. అక్కడ మదర్ ప్లాంట్ పెట్టుకొని అక్కడి నుంచి మరి గ్రామాల్లో ఉండే మంచినీటి సదుపాయం లేని గ్రామాలు కానీ లేకపోతే మరి మినరల్ వాటర్ అందరూ కొనుక్కుంటున్నారు, 20 రూపాయల క్యాన్ ఇచ్చి కొనుక్కున్నారు. అలా కాకుండా గవర్నమెంటే మరి క్యాన్ 2 రూపాయల చొప్పున తీసుకొని ఒక ప్లాంట్ని అక్కడ పెడతారు. ఆ ప్లాంట్లోకి ఈ మదర్ ప్లాంట్ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ట్యాంకర్ ద్వారా వాటిని అందులో అప్లోడ్ చేసేసి అన్లోడ్ చేసేస్తారు. అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు.
అలా ఒక స్కీమ్ వచ్చింది, 3 కోట్ల రూపాయల స్కీమ్ వచ్చింది. మరి మనకి శ్రీశక్తి భవనం అగ్రికల్చర్ ఆఫీస్ కోసం మనం సైటు ఒకటి చూస్తున్నాము. ఆ సైటు అనేది ఒక 15 రోజుల్లో మనకి వస్తుంది. దాని ప్రకారంగా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా శ్రీశక్తి భవనం, మరి అగ్రికల్చర్ ఆఫీసు, ఇతరితర మన ఆక్వా టెస్టింగ్ ల్యాబొరేటరీని పెట్టబోతున్నారు. దానికి కూడా మరి 5 సెంట్లు కావాలన్నారు. ఇవన్నీ కూడా మేము స్థలాన్ని పరిశీలిస్తున్నాము. అతి త్వరలో ఈ స్థలాన్ని కేటాయించి వారందరికి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కనుక దీన్ని ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. ఇలా ఎన్నో సమస్యలు పంచాయతీని పట్టి పీడిస్తున్నాయి. లక్షలు వెచ్చించి అందమైన పంచాయతీ భవనాన్ని నిర్మించామని చెప్తే సరిపోదు. ప్రజల అవసరాలకు పంచాయతీ కార్యాలయం ఉండాల్సిందే. అయితే దానికి అనుబంధంగా ఉన్న ప్రధాన సమస్యల్ని వదిలేసి కల్లపాలెం ప్రగతి పదం నడుస్తుందని చెప్పటం మాత్రం అతిశయోక్తి కాదు. కల్లపాలెంకు అండర్ డ్రైనేజ్ సౌకర్యం వస్తుందని చెప్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో అమలు జరిగితే పంచాయతీ అభివృద్ధి దిశగా పయనించే అవకాశం ఉంది. ఒక్క డ్రైనేజీ మాత్రమే దీనికి ప్రామాణికం కాదు. ఇన్ని సమస్యలు రాజ్యం వెళ్తుంటే దీని మీద దృష్టి సారించకుండా ఎప్పుడో అమలు జరిగే పథకాల గురించి చెప్పడం మాత్రం సమర్థనీయం కాదు. భవిష్యత్తులో కర్లపాలెం నగర పంచాయతీ కాబోతుందని తెలుస్తుంది. దానికంటే ముందు పంచాయతీ స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా భూతద్దంలో నగర పంచాయతీ చూపిస్తే కుదరదు. ప్రజల మౌలిక వసతులు, తక్షణం ఈ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న కనీస సదుపాయాలు, వాటిని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. కర్లపాలెం మండలంలోని కర్లపాలెం మేజర్ గ్రామ పంచాయతీలు ఇంతకాలము డంపింగ్ యార్డ్ స్థలం లేకపోవడం వలన కొంచెం శానిటేషన్ పరంగా ఇబ్బందులు ఉన్నవి. కానీ మన తహసీల్దార్ గారు, ఎమ్మెల్సీ గారు కలిపి ఇటు ఎంవి రాజుపాలెం వెళ్ళే ఏరియాలో దండుబాటులో 40 సెంట్లు స్థలం ఇచ్చారు. దానిని మొత్తం లెవలింగ్ చేశాము. ఒక 10 రోజుల్లో అది అక్కడ షెడ్ కూడా నిర్మాణం చేసి ఒక 45 రోజుల్లో అక్కడ నీట్గా తయారు చేసి కర్లపాలెంలో చెత్తా చెదారం ఎక్కడా లేకుండా అక్కడ తీసుకొచ్చి అక్కడ నీట్గా చేయడానికి అభివృద్ధి ప్రణాళిక తయారు చేశామండి. కర్లపాలెం గ్రామ పంచాయతీలో వేసవి కాలం సందర్భంగా మంచినీటి అతడి తలెత్తకుండా పైప్ లైన్లు సక్రమంగా లేని చోట ఎండిఓ గారు, ఆర్డబ్ల్యూఎస్ఐ గారు ఇన్స్పెక్షన్ తోటి ఇమీడియట్గా ఈ రోజు నుంచి మొదలు పెట్టేసి కొన్ని చోట్ల ముఖ్యమైనటువంటి ప్రదేశాలు, నీళ్ళ ఇబ్బంది ఉన్నటువంటి ప్రదేశాలను గమనించి చేతి పంపులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 3 ఎకరాలు పరిధిలోనే ఉండటం వల్ల ఎండాకాలం మొత్తం కూడాను వాటర్ సప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన లంకాల కట్టం మీద ఉన్నటువంటి 2 బోర్ పాయింట్లను కూడా రిపేర్ చేయించేసి రేపటి నుంచి బోర్ ద్వారా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్కి నీరు అందించడానికి, సక్రమంగా మంచినీళ్ళు అందించడానికి గ్రామ పంచాయతీ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే కర్లపాలెం గ్రామ పంచాయతీలో ఇచ్చినటువంటి పైప్ లైన్ అంతర్గత పైప్ లైన్ ఏదైతే ఉందో చాలా పాత అవటం వల్ల కొన్ని ఏరియాల్లో వాటర్ అందట్లేదు అని చెప్పినటువంటి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దానికి కూడాను ఆర్డబ్ల్యూఎస్ఏ గారితో మాట్లాడి ప్రస్తుతం మనం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా 155,000 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా నీరు సప్లై చేస్తూ ఉన్నాం. మంచినీళ్ళు దాన్ని 2 సెక్షన్స్గా తీసుకొని 75,000 లీటర్లు రోజు మర్చి రోజు కానీ, లేకుంటే సగం టైం ఒక ఏరియా సగం టైం ఒక ఏరియా ఇచ్చేలాగా కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే సక్రమంగా మంచినీరు అందరికీ అందించడానికి వీలవుతుందని చెప్పేసి కర్లపాలెం గ్రామ పంచాయతీ దీని మీద పూర్తిగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళబోతా ఉన్నాం. అయితే నేను కర్లపాలెం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరికి వాళ్ళు స్వార్థంతో అక్రమంగా విద్యుత్ మోటార్ కనెక్షన్లు వాడటం వల్ల దిగున ఉన్నటువంటి వాళ్ళకి నీళ్ళు అందట్లేదు. దీని మీద గ్రామ పంచాయతీ నుంచి మేము అక్రమ విద్యుత్ కనెక్షన్స్ అన్నీ కూడా మోటార్ కనెక్షన్స్ తీయిపోయినట్టయితే మీ పేరు మీద మీకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాని త్వరలో ప్రణాళికాబద్ధంగా మేము తీసుకురాబోతా ఉన్నాం. కాబట్టి గ్రామస్తులందరూ కూడా స్వచ్ఛందంగా మోటార్లు తొలగించినట్లయితే అందరికీ నీళ్లు సక్రమంగా అందించడానికి గ్రామ పంచాయతీకి అవకాశం కలుగుతుంది. కాబట్టి మరొకమారి గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరువకుమా నేస్తమా నన్ను మరువ
మతతత్వ బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కర్ణాటక తెలుగు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12న జరిగే కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు మొత్తం భారతదేశ రాజకీయ మార్పులకు నాంది కాబోతుందని పనబాక అన్నారు. బాపట్ల R&B అతిథి గృహంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడారు. మతతత్వ బీజేపీని ఓడించడం ద్వారా దేశ రాజకీయాలు వినూత్నమైన తీర్పు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టర్ రాగాల రాహుల్ తండ్రి రాగాల మధును ఈ సందర్భంగా పనబాక లక్ష్మి సన్మానించారు. రాగాల వెంకట్ రాహుల్ భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశారని ఈ సందర్భంగా పనబాక అన్నారు. ముందుగా రేపు కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపమని కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎందుకంటే 2019 జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లకి ఇది ఒక పునాది లాంటి ఎలక్షన్స్. ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ముఖ్యంగా మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేశాడు, ఆంధ్ర యొక్క ఆత్మాభిమానంపై ఎలా దెబ్బకొట్టాడో అందరికీ తెలుసు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పనేసి ఇవ్వకుండా కప్పదాట్లు వేస్తూ ఈరోజు మళ్ళీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ రోజున పేపర్లో ఒక ప్రకటన కూడా వచ్చింది, ఆయన ప్రచారం చేస్తూ ప్రధానిగా రాహుల్ గాంధీ నేను సిద్ధము అన్న దానికి ఆయన 2 కామెంట్లు చేశాడు. ఒకటి, భాగస్వామ్య పార్టీని అవమానపరిచాడని, సీనియర్ని అవమానపరిచాడని చెప్పి చెప్పడం జరిగింది. సీనియర్ని ఎక్కడ అవమానపరిచాడు, అవమానపరిచారు అన్నదానికంటే బీజేపీలోనే అవమానం జరిగింది వాళ్ళ సీనియర్స్కి. అది వాళ్ళ పార్టీ వ్యవహారం. అనేక మంది సీనియర్లు క్యూలో ఉంటే ఈయన ఇప్పటికొచ్చి నేను ప్రధానమంత్రిగా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పాడు. ఈయనకన్నా ముందు అద్వానీ గారు అయితేనేమి, మురళీ మనోహర్ జోషి గారు అయితేనేమి, ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. మా నాయకుడిని అన్నాడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. మా నాయకుడు ప్రధానమంత్రి చెయ్యాలా లేదా అన్నది మా పార్టీ విషయం, మేము నిర్ణయించుకోవాలి. UPA 1 UPA 2 ఆ టైంలోనే ఆయనకి ప్రధానమంత్రి అయ్యే ఛాన్సులు వచ్చినాయి. మేమందరము 2 పర్యాయాలు ఆయన దగ్గరికి వెళ్ళేసి మీరు ప్రధానమంత్రిగా ఉండండి అని అంటే అప్పుడు ఆయన ఏం మాట చెప్పాడంటే, నేను చిన్న వయసు వాడిని, నాకన్నా ఎక్కువ అనుభవం ఉన్నది మన్మోహన్ సింగ్ గారు, ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ఆర్థికంగా మన దేశం ముందుకెళ్తుందని చెప్పని ఆయన అంతటా ఆయన ప్రపోజ్ చేశారు మన్మోహన్ సింగ్ గారిని. ఈ రోజున ఆయన అన్ని విధాల నాకు అనుభవం ఉంది, నాకు ఈ వయసు వచ్చింది కాబట్టి నేను ప్రధానమంత్రి దానికి నేను కూడా ఉన్నానని చెప్పి చెప్పడంలో తప్పు లేదు, అది మా ఇష్టం. ఇంకా వారసత్వమా అని చెప్పి అంటున్నాడు. వారసత్వం ఎక్కడుంది? రాజీవ్ గాంధీ గారు అయిన తర్వాత పివి నరసింహారావు వచ్చాడు, తర్వాత అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు, నెక్స్ట్ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. ఇది వారసత్వం కాదే. అదీ కాకుండా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్లో గెలిచి వస్తూ ఉన్నాడు, అదేమన్నా రాజ్యసభకు వచ్చి వచ్చిన సీటు కూడా కాదు. ప్రధానమంత్రికి అయ్యే అర్హతలన్నీ ఆయనకే ఉన్నాయని చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ గడిచిన 3 సంవత్సరాల్లో కూడా ఈ భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఈ ప్రజలు ఎదుర్కొన్నారో మీకు అందరికీ తెలుసు. కులాల వారీగా అయితేనేమి, మతాల వారీగా అయితేనేమి, చిచ్చు పెట్టి అనేకమైనటువంటి హింసాత్మకమైన సంఘటనలు జరగటం మీకు అందరికీ తెలుసు. అలాగే రాత్రికి రాత్రి డిమానిటైజేషన్ అని చెప్పని పెద్ద నోట్లు రద్దు చేసి పేదవాళ్ళని ఇబ్బంది పెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఈ రోజున ఏటీఎంకి వెళ్ళినా కూడా పైసా దొరకట్లేదు. పేదవాడికైతే అసలు చెప్పుకోకని ఇబ్బందులు ఉన్నాయి. నాకు ఎక్కడ వెళ్ళిన చోటల్లా పెళ్లి చేసుకుందాం అని చెప్పని బ్యాంకులో డబ్బులు వేసుకుంటే బ్యాంకులోంచి డ్రా చేసుకోవటానికి డబ్బులు ఇవ్వటలేదమ్మా అని చెప్తున్నారు. పిల్ల పెళ్లి చేయాలన్నా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఈరోజు డబ్బులు చేతిలో ఉండి మనం బ్యాంకులో నుంచి డ్రా చేసుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో బ్యాంకులు జాతీయకరణ చేసి
పేదవాడిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేయాలని ఆ రోజున ఇందిరాగాంధీ గారు ఆలోచిస్తే, ఈరోజు ప్రైవేటీకరణతో పెద్దవాళ్ళని ఎలా ఇంకా పెద్దవాళ్ళని చేయాలని చెప్పి చూస్తుంది ఈ ప్రభుత్వం. మొన్న కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ సంపాదించారు రాగాల మధు గారి కుమారుడు. ఫస్ట్ నుంచి ఆయన వాళ్ళ పిల్లలు కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ వస్తుందమ్మా అని చెప్పని నాకు ఈ మాట ఆయన ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం చెప్పారు. ఆయన నేను ఫస్ట్ బాపట్లు అడిగిపెట్టినప్పుడు అది ఈరోజు నెరవేర్చుకుని వాళ్ళ తల్లిదండ్రుల గౌరవాన్ని నిలిపినందుకు మా అందరి తరఫున నేను ఆయన్ని అభినందిస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రులను కూడా నేను అభినందిస్తాను. కేంద్ర మంత్రి గారు పుత్రిగైన అంబాగ రచన గారు సివిల్స్ సాధించినందుకు బాపట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున బాపకు అభినందనలు తెలియజేస్తున్నాం అందరం. కళ్ళపాలెం మండలం చింతాపాలెం గ్రామంలో గురువారం హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు వేగేశ్వర ఫౌండేషన్ చైర్మన్, బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేశ్వర నరేంద్రమ్మ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. కళ్ళపాలెం మండలం చింతాపాలెంలో గురువారం జరిగిన హనుమత్ జయంతి ఉత్సవాల్లో వేగేశ్వర ఫౌండేషన్ అధినేత, బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేశ్వర నరేంద్రమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామంలోని వీర్లంకమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో వేగేశ్వర పాల్గొన్నారు. గ్రామ ప్రజలు వేగేశ్వర నరేంద్రవర్మకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అర్జున్రావు, రామకృష్ణ, హనుమంతరావు, వెంకటేశ్వర రెడ్డి, తాతిరెడ్డి, శివారెడ్డి, మరాఠీ రెడ్డి, అక్కల సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ శ్రీరామదూత హనుమ. పసిమొగ్గలపై జరుగుతున్న పశువాంఛను అరికట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు బాపట్లలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. చిన్నారులపై, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పట్ల ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది. బాపట్లలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆడపిల్లలపై లైంగిక వేధింపులు, దాడులు నివారించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. మహిళలు, బాలికల వేధింపులు, అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఆడపిల్లలపై అఘాయిచ్యాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్, గోపి, మణి, షబీనా, అమూల్య, మౌనిక, వంశీ, వెంకి పాల్గొన్నారు. ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చిన్నపిల్లలను చూడకుండా అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు నేటి మన భారతదేశం ఉంది. ఇటువంటి ఘటనల మీద దేశంలో ఉన్నటువంటి ప్రజలు సిగ్గుపడాల్సిన విషయం అనేటువంటిది ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలు ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని సవరణ చేసి 12 సంవత్సరాల బాలికలకి అత్యాచారం చేసిన వారిపై మరణశిక్ష విధిస్తామంటున్నారు. ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఎప్పుడైతే ఘటన జరిగిందో, ఘటన జరిగిన వెంటనే అటువంటి నిందితుల మీద వెంటనే చర్యలు తీసేదానికోసం ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏర్పాటు చేసి సత్వర బాధితులు న్యాయం చేసినప్పుడు మాత్రమే, ఆ నిందితులకు కఠినమైన శిక్షలు పడినప్పుడు మాత్రమే అప్పుడు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తున్నాం. అదే సందర్భంగా మేధావులు కూడా ఇదే రకంగా భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు మీరు నిరసనలు తెలియజేయడం కాదు, ర్యాలీలు చేయడం కాదు, నిజంగా మీకు బాధితుల పట్ల ప్రేమ ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే చట్టాలు కఠినంగా అమలు చేయండి, పోక్సో చట్టాన్ని కఠినతరం చేయండి, నిందితులకు ఎంటా శిక్ష పడేదానికోసం అవసరమైనటువంటి విధానాలు అవలంబించి ప్రజలకి నమ్మకాన్ని కలిగించే విధంగా ప్రభుత్వాలు ఎస్ఎఫ్ఐగా కోరుకుంటూ, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళ మీద
బాధితుల మీద పాప కనికరం చూపకుండా వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం సమాజం మీద ఉన్నట్టుంది. ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తున్నాం. ముస్లిం సోదరులకు చంద్రబాబు నజరాన. ఆంధ్రప్రదేశ్లో అద్భుత పథకాల రూపకల్పన. ఈ నెల 14 గుంటూరులో జరిగే ముస్లింల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయాలని బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ముస్లిం సోదరులకు చంద్రబాబు నజరాన. ఆంధ్రప్రదేశ్లో అద్భుత పథకాల రూపకల్పన. ఈ నెల 14 గుంటూరులో జరిగే ముస్లింల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయాలని బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు రావుపూడి నాగమల్లేశ్వరరావు, మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్, కోఆప్షన్ సభ్యులు ఫక్రుద్దీన్, ఫరీద్ మస్తాన్, కాలేషా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14 తారీఖున గుంటూరులో 4 జిల్లాలకు సంబంధించి ముస్లిమ్స్ మైనార్టీ ఆత్మీయ సదస్సు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగబోతూ ఉంది. దీనికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరు కావడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో ముస్లిం సోదరులకు ఏ విధమైన సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. రాబోయే కాలంలో ఏ విధంగా ఈ కమ్యూనిటీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఆత్మీయులందరూ కూడా ఒక్కొక్కసారి కూర్చొని సమావేశం పెట్టుకోవటం, చర్చించుకోవటం, అదే కాకుండా మరి ఈరోజు కర్నూలులో యూత్ యూనివర్సిటీ కూడా శంకుస్థాపన చేయడం కూడా జరుగుతూ ఉంది. దాదాపు 2-3 రోజుల తర్వాత కూడా మరి విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం కూడా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. వీటన్నిటి మీద చర్చ జరిపి మరి ఈ ముస్లిమ్స్ మైనార్టీ నుంచి కూడా గౌరవనీయులు పెద్దలు అందరితో కూడా మాట్లాడి ఇంకా ఏం చేస్తే ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉండడానికి ఏ విధంగా అయితే ఉపయోగపడిద్దో వారి గురించి కూడా ఒక అవగాహన ఏర్పరచుకొని వారి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా సోదరులందరికీ కూడా అండగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా 14 మైనార్టీ సదస్సు ఆత్మీయ సదస్సును జరుపుకోవడం కూడా జరుగుతుంది గుంటూరు జిల్లాలో. మరి దీనికి సంబంధించి అందరూ కూడా బాపట్ల నియోజకవర్గం నుంచి ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ సదస్సుకు అందరు కూడా తరలి వచ్చి ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా ఒప్పుకోవాలి. మే 14 బాపట్ల నుంచి ముస్లిం సోదరులందరూ బస్సుల్లో గుంటూరు వెళ్ళి ముస్లిం మైనార్టీల ఆప్యాయత సదస్సు కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రేపు 14 జరగబోతుంది. మరి దాని ముస్లిమ్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు ఇంకా సంక్షేమ పథకాలు చేయాల్సిన వాటి గురించి చర్చ జరుపుకోవటం, మరి మైనార్టీ సోదరులకు ప్రత్యేకంగా మైనార్టీ సోదరులకి తెలుగుదేశం పార్టీ బీజేపీతో తెగదింపులు అయిపోయిన తర్వాత మైనార్టీస్ అందరూ తెలుగుదేశం పార్టీతో ఉన్నారని చెప్పి తెలియజేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం జరగబోతుంది. మే 14 నాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల ఆత్మీయ సదస్సు గుంటూరులో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముస్లిం సోదరుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, భవిష్యత్తులో వీరి అభ్యున్నతి కోసం ఇంకా ఎటువంటి పథకాలను అమలు చేయాలి, ఏ విధంగా ముస్లిం సోదరుల్ని సమాజంలో సముచిత స్థానంలో ఉంచడం కోసం, వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచడం కోసం, మెరుగైన జీవన ప్రమాణాలని వారికి కల్పించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడానికి జరుగుతున్న ఈ సదస్సుకి బాపట్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈనాడు బాపట్ల నియోజకవర్గంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, ముస్లిం సోదరుల కోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వారి యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరచడం కోసం ఈ నియోజకవర్గంలో చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ సదస్సులో పాల్గొని అక్కడున్న సోదర ముస్లిం సోదరులతో చర్చల్లో పాల్గొని ఇంకా మెరుగైన సమాజం కోసం ఏ విధంగా ముస్లింలకు మనం అవకాశాలు కల్పించాలి అన్నది చర్చించే విధంగా ఈ యొక్క సమావేశం ఉంటుంది. కాబట్టి ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ కూడా ముస్లిం సోదరులు హాజరై ఈ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేసి తద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి మన ముస్లిం వర్గ
ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసం అందరం కూడా కలిసికట్టుగా కదులుదామని, సాయంత్రం 4 గంటలకి గుంటూరులో జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి బాపట్ల నియోజకవర్గం నుండి ఎక్కువ సంఖ్యలో మైనార్టీ సోదరులు హాజరై మన యొక్క సంఘీభావాన్ని చంద్రబాబు నాయుడు గారికి, అన్నం సతీష్ ప్రభాకర్ గారికి తెలపాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటాం. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల కల్లపాలెం మండలాల్లో భక్తజన కోటితో ఘనంగా హనుమ జయంతి వేడుకలు. చింతాయిపాలెంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వేగేసిన నరేంద్ర వర్మ. కల్లపాలెం ప్రగతి, ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి. ఫైళ్లకే పరిమితమైన నిర్మాణాలు, వెక్కిరిస్తున్న మట్టి రోడ్లు, పట్టించుకోని పాలకులు అధికారులు. ముస్లిం సోదరులకు నజరానా, ఆంధ్రప్రదేశ్లో అద్భుత పథకాల రూపకల్పన. ఈ నెల 14 జరిగే ఆత్మీయ సమ్మేళనంను జయప్రదం చేయండి. మతతత్వ బీజేపీని ఓడించండి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. కర్ణాటక తెలుగు ఓటర్లకు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి విజ్ఞప్తి. పసిమొగ్గలపై పశువాంఛ, కారకులను కఠినంగా శిక్షించాలి. బాపట్లలో ఎస్ఎఫ్ఐ నిరసన ప్రదర్శన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతరూసెలవు. నమస్కారం.